హై బోర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్ జమియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోచింగ్ కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే పూర్తి సమాచారం అనేది ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా వెబ్సైట్స్ మీకు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ విత్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి వీటికి సంబంధించిన ప్రతి వీడియో ఛానల్ అప్లోడ్ చేస్తాను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి చూడండి ఇక ఆర్ఆర్బీఎన్ ట్వంటీ సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇక ఏపీ తెలంగాణ సంబంధించి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ప్రతి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ బుక్స్ అనమాట తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టూ లాంగ్వేజ్ అవైలబుల్ ఉంటుంది కాంప్యూటర్ ఎగ్జామినేషన్ మీకు చాలా ఉపయోగపడతాయి ఈ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి వీడియో చూడండి ట్వంటీ వన్ సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నారు యూనివర్సిటీ వారు మైనారిటీ వారికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ కేటగిరీ వారికి ఈ కోచింగ్ తో పాటుగా ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ నోటిఫికేషన్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇండియాలో సిక్స్ సెంటర్స్ లో మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మన తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో చూసుకుంటే బెంగళూరు అండ్ కేరళ ఉన్నాయి కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిచువేషన్ వల్ల ఎవరు ఎగ్జామ్ రాయలేరు ఆ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు రిటింగ్ టెస్ట్ ఇంటర్వ్యూ కి ఎప్పుడు కండక్ట్ చేస్తారు డేట్స్ అనేవి తర్వాత వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు సో మీరు ఆన్లైన్ అప్లై చేయలే అప్లికేషన్ అనేది జూన్ లాస్ట్ డేట్ ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్ గా యూపీఎస్సీ సిలబస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇక ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో పేపర్ అనేది ఉంటుంది తర్వాత ఎస్ఏ రేటింగ్ కూడా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ మీరు ఏమన్నా రాంగ్ పెడితే కనుక వన్ థర్డ్ మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది ఇక పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఇందులో మనకి పేపర్ అండ్ పేపర్ నుంచి మొత్తం టూ ఉంటాయి అందులో ఫస్ట్ మనకి ఓఎంఆర్ షీట్స్ అంటే మీరు ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఫస్ట్ ఇది సిక్స్టీ క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీ వన్ మార్క్ సిక్స్టీ మార్క్స్ ఇది వన్ అవర్ లో కంప్లీట్ చేయాలి తర్వాత ఎస్ఆర్ రేటింగ్ థర్టీ మార్క్స్ ఉండే టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ సిక్స్టీ దీనికి టూ అవర్స్ టైం మీకు వన్ ట్వంటీ మార్క్స్ త్రీ అవర్స్ లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చి మనకి థర్టీ మార్క్స్ సో అన్ని చూసుకున్న తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఇక ఎలిజిబిలిటీ ఎవరైతే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది ఇక మనకి ట్రైనింగ్లు ఇచ్చే సిలబస్ చూసుకున్న కనుక జనరల్గా ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ మనకి జనరల్ స్టడీస్ కానీ సిసాట్ మనకి ఆప్షనల్ పేపర్స్ మీరు ఏమైతే మెయిన్స్గా ఆప్షన్ పేపర్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది ఎస్సీకి సంబంధించిన ప్రాక్టీస్ ఏ విధంగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే టోటల్ ట్రైనింగ్ అనేది మొత్తం ప్రొవైడ్ చేస్తారు మీకు ఇక ఫీజు కూడా ఉంది దీనికి ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే మీరు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి కొన్ని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అదేవిధంగా హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ ఇది నేను నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను ఆ లింక్ ఓపెన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది కొత్తగా అప్లై చేసే ముందు మీకు స్టార్టింగ్ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుని మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మీరు అకౌంట్ యాక్టివేషన్ కానీ తర్వాత మీకు పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు ఆన్లైన్ అప్లికే సబ్మిట్ చేసే కంటే ముందే వాలిడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉండాలి తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉండాలి నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజు అని పే చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి సో మంచిగా ఒక వాల్యుబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అది మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారు ఇది ఫ్రెండ్స్ మిలే ఇస్లామియా యూనివర్సిటీకి సంబంధించిన సివిల్ సర్వీసెస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫ్రీ కోచింగ్ ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ సమాచారం తెలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్